హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని పిల్లలకు కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం పరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ యొక్క కృప నీ సన్నిధి లేకుండా మేమేమీ చేయలేం కదయ్యా నిమిత్త మాత్రం ప్రభువా అయ్యా మా లోపములు సరిచేయటానికి అయ్యా బిడల లోపములు వింటున్న బిడలకు అవధేయతలు లోపములు సరిచేయటానికి ప్రతి మాటతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరి హృదయమును మీరు తడపమని అడుగుచున్నాను మీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచండి మీ నామానికే మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాం దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రతి కీడు అవరోధములు తొలగించండి తండ్రి మీ నామానికే మహిమ కలుగును గాక తండ్రి ప్రతి వాక్యములో ప్రభువా బిడ్డలు వింటున్నప్పుడు గ్రహించే జ్ఞానము దయచేయండి అర్థము చేసుకునే జ్ఞానము జ్ఞానేంద్రియములు వెలిగించండి నీ కృప నీ సన్నిధి తోడుగా ఉంచి నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి ఆమేన్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సర్వశక్తులైనను ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయిన క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను దేవునికి స్తోత్రం ప్రభువారు అపొస్తలులకు రాసిన పత్రిక ద్వారా మరి అపొస్తలైన పౌలు మనకు తెలియచేస్తున్నాడు అప్పుడున్న ఎఫెసు సంఘములో ఖచ్చితంగా ఏం జరుగుతుందో గ్రహించే జ్ఞానము పౌలు గారికి ఇచ్చాడు దేవుడు ఇచ్చి ఏమని రాశాడంటే భూతులైనను పోకిరి మాటలైనను సర్వశక్తులైనను ఉచ్చరింపకూడదు వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి జ్ఞాపకము చేసుకోవాలట ఇన్ని అవంతరములు కలిగిన వ్యక్తులు ఇన్ని పనులు మనలో మన నోట ఏ విధంగానైనా భూతులు కానీ సర్వశక్తులు కానీ పోకిరి మాటలు కానీ వ్యభిచార సంబంధమైన మాటలు విగ్రహారాధన సంబంధమైన మాటలు ఏవైనా దేవుడికి ఇష్టం లేని క్రియలు మనలో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాయో మనము పరిశీలనగా చదువుకొని పరిశీలనగా మనం దేవుని మాట వినాలని మనం చేస్తున్నాం ఎందుకంటే ఆయన ఇష్టమైన మాటలు మనం ఉచ్చరించాలి పరిశుద్ధులకు తగిన జీవితము జీవించాలి పరిశుద్ధ జీవితం ఏదనగా ఇన్ని క్రియలు లేకుండా కృతజ్ఞత వచనమే ఉచ్చరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు మంచి జరిగినప్పుడు కృతజ్ఞత తెలియ చెప్పటం నేర్చుకోవాలి మన యేసయ్య మన అందరికన్నా గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మరి ఆయనకు కూడా కృతజ్ఞులమై ఉండాలని ఎల్లవేళలా ఆయనకు రుణస్థులమై ఉన్నామని ఎందుకు రుణస్థులము అంటే మనలో ఉన్న ప్రాణము జీవము ఆయనది మనకిచ్చిన ఆయుష్ ఆరోగ్యము ఆయనదే కేవలము మనము నిష్ప్రయోజనమే నిమిత్త మాత్రులము మాత్రమే ఆయన పక్షంగా నిలబడుచున్నాం మన శక్తి చేత మన బలము చేత కాదు కానీ ఆయన ఉచితమైన కృప చేత ఈ మాటలు చెప్పిస్తూ ఉన్నాడు ఇది ఆయన కృపే కానీ మన అతిశయము మనం ఎక్కడైనా తెలియగలవారమని గొప్పవారమని మన జ్ఞానమని మన తెలివని అనుకోవటానికి యోగ్యత లేదు పూర్తిగా ఆయన వివరణగా చెప్పి లేఖనం రాపించాడు అందుకనే ఆయన అంటున్నాడు కదా
క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన చూడు మనలో ఎంతమంది ప్రార్థన పరులము అనుకుంటూ దేవుని సన్నిధికి వెళుతూ దేవునితో నడుస్తున్నట్టుగా జీవిస్తూ ఎన్ని మనలో ఏలుబడి చేస్తనియో ఎక్కడ ఎక్కడ తప్పిపోతున్నామో పరిశీలనగా చదివినప్పుడు అర్థమయ్యే జ్ఞానము కూడా దేవుడే ఇవ్వాలి. లేకపోతే మనకు చేత కాదు, మన శక్తి చేత కానీ మన బలము చేత కాదని ఈ వాక్యము ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. వ్యర్థమైన మాటలను వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుండా చూచుకొనుడి. మోసపరచనీయకుడి ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవధేయుల మీదకి వచ్చును. మరి మనందరము చాలా సార్ల మనం అవిధేయత ప్రార్థన లేకుండా ఉంటున్నాం. ఒక్కొక్క దినం ప్రార్థన చేయలేకపోతాం, అలసటగా ఉండి పడుకోవడం, ఊరెళ్ళొచ్చేములే అని పడుకోవడం, శరీరం అలసిపోయిందిలే ఈరోజు ప్రార్థనకు లేవలేనులే అని పడుకోవడం చాలాసార్లు మనలో జరుగుతూ ఉంటాయి. మన అవిధేయతలు ఏవో గొప్ప గొప్ప కనపడినట్టుగా ఉంటాయి, కానీ మనము సన్న సన్నగా ప్రభువుకు దూరం అవుతున్నామని వాక్యాలను బట్టి అర్థమవుతూ ఉంది. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని వాక్యము తెలియచేస్తూ ఉంది. అవిధేయత ఎవరిలో ఉండాలో లోకస్తుల మీదకి ఈ వాక్యం మనకు కాదు, ప్రార్థనకు రానోళ్ళకి నాకు కాదు అని అనుకోవద్దు. మనం ఎవ్వరం కూడా వింటున్న మనందరము వాక్యం విని వాక్యానుసారంగా ఎవరు నడుస్తున్నారో ఎవరు నడవట్లేదో పసికట్టుకుందాం. మన లోపాలు మనకి వాక్యం అని అర్థం కాడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అర్థమవుతాయి. అశ్రద్ధ, అజాగ్రత్త, నిర్లక్ష్యము, సమస్త పాపములు మనలో కల్మషముతో నిండి ఉన్నవి. వాటన్నిటిని బట్టి చూస్తే దేవుని యొక్క చిత్తమును తొలగిపోకుండా గ్రహించే జ్ఞానము దేవుడిస్తే కనుక తప్పుకోకుండా ఆయన కృపలో మనం ఎదగాలని ఆశిస్తున్నాం. ఇంకా ఏమంటున్నాడంటే ఇట్టి క్రియల వలన ఎవడో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలని ఉంది. ఎవడు మోసపరుస్తాడు? మన ఇంటికి వచ్చే వ్యక్తులు కూడా ప్రార్థన పిల్లలు అయి ఉండాలి, ప్రార్థన ధూపం వేయగలిగిన పిల్లలుగాను, ప్రార్థన సంభాషణ ఉప్పు వేసినట్టుగాను లేఖనం చెబుతుంది. ఎప్పుడు ఏ సమయంలో ప్రార్థన చేయకుండా బద్దకిస్తామో, ఎప్పుడు ఏ సమయాన్ని సాతానుడు దొంగిలిస్తాడో ఆ సమయంలో మనం పసికట్టుకొని మెళుకుగా కొద్ది మాటలతో మన మాటలు ముగించి ప్రభు సన్నిధిలో కనపడాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే వాక్యం చెబుతుంది 8వ వచనం, ఇప్పుడైతే మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచి ఫలము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి. వెలుగు ఫలము అనగా నీతి సత్యము మంచి ఫలము దేవుడికి ఇష్టమైనవి అని ఖచ్చితంగా బైబిల్ మనకు నేర్పుతూ ఉంది. వెలుగు ఫలమేది? నీతి సత్యము సమస్తము మంచి విషయాలు వాటిలో కనబడుతున్నాయి. వెలుగు ఫలము మన దగ్గర ఉందా? ఏ వ్యక్తిలో వెలుగు ఫలము లేదో, ఏ వ్యక్తిలో ప్రార్థన లేదో, ఏ వ్యక్తిలో దేవుని యొక్క మరి చిత్తము తొలగిపోతుందో మనం గ్రహించాలంటే
దేవుని కృప అయి ఉన్నది, దేవుని శక్తి అయి ఉన్నది. గ్రహించాలి. మొదటగా ఆ గ్రహింపు లేకుండా ఎంతకాలం వాక్యం చెబుతున్నా సరే, వాక్యం వింటున్నా సరే, ప్రభు ఆత్మ మనలో పనిచేయకపోతే ప్రభు కృప మనకు దొరకదు, ప్రభు చిత్తములో మనం నడవలేము. ప్రభు ఆత్మ మనలో పనిచేయాలి. పనిచేయాలంటే వెలుగు ఫలము వలె, వెలుగు నీతి సమాధానము సంబంధమైన క్రియలు. వెలుగు ఫలము అనగా సమాధాన సంబంధమైన క్రియలు, అవే మనకు నేర్పుతా ఉంది. సమాధాన సంబంధమైన క్రియలు ఎక్కడ లేవో, ఏ ఇంటిలో లేవో, ఏ హృదయంలో, ఏ మనిషి దగ్గర సమాధాన సంబంధమైన క్రియలు జరగట్లేదో అక్కడ సాతాను పనిచేస్తున్నాడు. సాతాను సమాధాన సంబంధమైన క్రియలు ఏం చేస్తాడంటే, మొదటగా వాడు దోచుకుంటాడు మన దగ్గర లేకుండా, ఆ తర్వాత మన ఇంటిని దోచుకోవాలని చూస్తాడు, ఆ తర్వాత మన పిల్లలను మన హృదయములను వాడు దోచుకోవాలని చూస్తాడు. మొదట సమాధాన సంబంధమైన క్రియలు ఎక్కడ కోల్పోతున్నామో పరిశీలన చేసుకొని మరి మనం దేవుని జ్ఞానముతో గ్రహించి నడుచుకున్నట్లయితే దేవుని సమాధాన సంబంధమైన సంగతులు మన ఇంటిలో ఉన్నాయా, మనలో ఉన్నాయా అని మనం పరిశీలన చేసుకుందాం. ఇంకేమంటున్నాడంటే, గనుక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. పరీక్షించాలి. మొదట ప్రభువుకి ఏది ప్రీతికరమైందో, ప్రభువుకి ప్రీతికరమైంది అంటే ఇష్టమైంది, ప్రభువుకి ఏది ఇష్టమైంది ప్రీతికరమైందో అని చెబుతూ దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. అంధకార క్రియలలోనే కూర్చొని అంధకార సంబంధమైన మాటలు పలుకుతూనే ఉంటూ తెలివిగా జ్ఞానముగా మసులుకోకుండా, వాటికి దూరంగా వండుకోకుండా, మెళుకుగా లేకుండా ఎక్కడ మన ఆత్మీయ స్థితి దిగజారిపోతుందో, మనందరము ఆ విషయంలో పసికట్టి మెళుకుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నిష్ఫలమైన క్రియలు, అంధకార క్రియలు వాటిలో పాలివారై ఉండబాకండి. ముసలమ్మ ముచ్చటలకు లోబడబాకండి. అంధకార సంబంధమైన క్రియలు అనగా దేవుని చేత వెలుగు సంబంధమైన పిల్లలు, అనిపించబడిన పిల్లలు ఖచ్చితంగా అంధకార క్రియలలో ఉంటారు. దేవుని చేత అంధకారము క్రియలను యేసు నామములో దూరపరిచి ఎప్పుడైతే వెలుగు ప్రకాశిత కొరకు ఎదురు చూస్తావో అప్పుడే ఆయన మనకు తోడుగా ఆదరణగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. వాటిని ఖండించుడి. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. రహస్యముగా ఒకరంటే ఒకరికి పడక, ఒకరికి తెలియకుండా రహస్యంగా జరిగించే పాపము ఇంటిలో మాట్లాడుకోవచ్చు మనం,
చెవిలో మాట్లాడుకోవచ్చు, హృదయములో మాట్లాడుకుంటూ ఉంటాం. అన్నిటినీ చూస్తున్నా దేవుడు. కనుక ఆయన ఏది తెలియనివాడు కాదు. తెలిసిన పరిశుద్ధుని ఎదుట, పవిత్రుని ఎదుట, పరలోక సంబంధమైన దేవుని ఎదుట మనము రహస్యముగా ఏ క్రియ చేయటానికి, ఏ క్రియ జరిగించటానికి వీలు లేదని దేవుడు మనకిక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. పౌలు గారు ఎఫెసు సంఘానికి లేఖలు రాసేటప్పుడు అర్థమయ్యేలాగా రాసి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాక రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటయైను అవమానకరమయున్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షత పరచబడును. దేవునికి స్తోత్రం. నీలో నాలో జరుగుచున్న ప్రతి అంధకార క్రియలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వీటిని పసికట్టితే రహస్యముగా దాగి ఉన్న వాటిని కూడా దేవుడు వెలుగులో బట్టబయలుగా చూస్తున్నాడు. గనక తప్పుకోకుండా వాటి నుండి మనం తప్పించబడాలి. తప్పించబడాలంటే సమస్తము ఆయన నామములో ఖండించాలి. ఖండించబడి వెలుగు చేత ప్రత్యక్షత పరచబడును. దేవునికి స్తోత్రం. వెలుగు లేకుండా మనకేమీ తెలియదు. నువ్వు నేను కూడా చీకట్లో ఉండి వెలుగు సంబంధమైన క్రియలు నేను పసికట్టలేకపోవచ్చు. అందుకని నేను కూడా వెలుగులోకి నడిచి మిమ్మల్ని వెలుగులోకి నడిపించాలని, ఆ వెలుగు చేత ప్రత్యక్షత పరచబడాలని, రహస్యంగా జరిగే క్రియలు, మరుగుగా జరిగే క్రియలు, గడాంధకారములో ఉన్న క్రియలు, చీకటి క్రియలు మనలో ఏలుబడి ఎక్కడ నడిపిస్తున్నాయో, ఏలుతూ ఉన్నాయో, మైండ్ మీద, మనసు మీద, ఆలోచన మీద, తలంపుల మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి. వాటన్నిటినీ ప్రత్యక్షత పరచబడటానికి వెలుగు ఉన్నప్పుడే మనం వాటిని కడుక్కోగలం, ఒప్పుకోగలం, సరిచేసుకోగలం, దిద్దుకోగలం. దేవుని కృపలో ఆయన మహిమ వెలుగులో ప్రకాశితలోనే కనుగొనగలం. లేకపోతే ఆయన మహిమ ప్రకాశిత లేకుండా వెలుగును ప్రత్యక్షతను, వెలుగులో చీకటిలో జరుగుచున్న క్రియలు కనిపెట్టలేం. అది ఆయన మనకు నేర్పుతున్నాడు. ఈరోజు మనందరూ నేర్చుకోవాలి. ఎవరు ఎక్కువ తక్కువ లేదు. చెప్తున్నా నేను కూడా ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. వింటున్న మీరు కూడా ఆయన పాదాల దగ్గర నేర్చుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా, ప్రత్యక్ష పరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నిద్రించుచున్నావేమో నువ్వు. వాక్యం అనే వెలుగులో నుండి చీకటిలో నడుస్తున్నావేమో. నిద్ర దేనికి సాదృశ్యం? మరణానికి సాదృశ్యం. నిద్ర చీకటికి సాదృశ్యం. నిద్ర పగటి సంబంధుల వలె లేకుండా నిద్ర సంబంధులుగాను, మత్తు పదార్థములు తినేవారులాగా మగతలోను అలాగుంటే చీకటి సంబంధమైన క్రియలు మనలో ఉండయని, ఖచ్చితంగా వెలుగు ప్రకాశిస్తున్న వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఒకవేళ
ఇలాంటి వాక్యాలు వినకుండా ఎంతమంది దైవజనులు చెప్పే వాక్యాలు వినకుండా వెలుగు ప్రకాశిత జరుగుతుందా లేదా తెలియ దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది సున్నతి కాకపోను చాలు ఆయన అన్నాడు కదా మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామము అన్యజనుల దూషింపబడుచున్నది ఎవరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు చదివిన భాగములో రహస్యముగా జరుగుచున్న ప్రతిక్రియ దేవుడికి విరోధమైన ఆలోచన దేవునికి విరోధమైన క్రియలు అంధకార క్రియలు మనలో ఉండటం వల్ల మనలో మాదిరి లేకపోవటం వల్ల బట్టే కదా నాన్యజనుల్లో దూషించబడుచున్నది అని చెప్తున్నాడు నిజమే కదా ప్రభు ఆత్మ మనల్ని చూసి దుఃఖపడుతున్నాడు మీ నిమిత్తమే నా నామం దూషించబడుతుందని ప్రార్థన చేసే కుటుంబాలను బట్టి ప్రార్థన చేసే పిల్లలను బట్టి ఆయన నామం దూషించబడుతుందని పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతా ఉన్నాడు అందుకేనే ఆయన అంటున్నాడు కదా ఇంకేమంటున్నాడంటే ఇరవై ఎనిమిదవ వచనం బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు అది దేవునికి స్తోత్రం చాలామంది ఈ విషయంలో గమనించలేకపోతున్నాం మనం సున్నతి చేపించుకునే ప్రజలు సున్నతి చేయించుకున్నారు అప్పుడు వారు ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు నీళ్ళల్లో మునిగితేనే బాప్తిసం చాలు గుడికొచ్చినా రాకపోయినా పర్వాలేదు ప్రార్థన చేసినా చేయకపోయినా పర్వాలేదు టీవీలు సీరియళ్ళు నాటకాలు సినిమాలు ఖచ్చితంగా మానపోయినా రిమోట్ పట్టుకోవటం మానపోయినా పర్వాలేదు ఎలా అనుకుంటూ భక్తి జీవితాన్ని పతనం చేసుకుంటున్నాం ప్రాముఖ్యమైన మాట ఇది బాహ్యానికి సున్నతి చేసిన ఒకటే సున్నతి చేయకపోయిన ఒకటని ఈ రోమీ పత్రికలో తేల్చేసి చెబుతున్నాడు గోప్యాంగ శర్మం కత్తిరించారు కాబట్టి క్రియలు లేకపోయినా సున్నతి చేసినందువల్ల ప్రయోజనమేమి లేదు అలాగే బాప్తిసం తీసుకొని రక్షణ మార్గంలో నడవకపోతే ప్రయోజనం లేదు వింటున్నాం కానీ రక్షణ పొంది ఈనాడు చాలామంది పిల్లలు లోకములో కలిసిపోయారు జ్యోతములో కలిసిపోయారు త్రాగుబోతులతో కలిసిపోయారు దొంగతో ఏకీభవించుతున్నారు అంటే మర్చిపోయారు వాళ్ళందరూ రాజ్యం ఇస్తాడా పరలోక రాజ్యం దొరుకుతుందా అలాగని గుడికొస్తూ అంధకార క్రియలు మానకపోతే రహస్యం జరుగుచున్న క్రియలు రహస్యంగా జరుగుచున్న గడాంధకరమైన చీకటి పనులు మనలో మానకపోతే ప్రయోజనం లేదని బైబిల్ చెబుతుంది నువ్వు బట్టబయలుగానే తెగిడ్చి త్యజించి పాపానికి శాపానికి గురైపోయే లోపాలకి మరి ఖచ్చితంగా లోబడి వెళ్ళిపోయావు అందువల్ల నీకు ఆశీర్వాదాలు ఉన్నాయా నువ్వు ప్రయోజకుడివేనా అని అంటే అంతేకాకుండా ఎఫెసీ పత్రిక కొరింతి చూడు కొరింతి 4:3-5 కొరింతి 4:3-5 మొదటి కొరింతి మీ చేతనే
ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి నన్ను నేనే విమర్శించుకొనను అది ఏ మనుషుడైనా ఇదే ప్రాముఖ్యం నా యందు నాకు ఏ విమర్శ లేదు నాకే తప్పు కనపడతలేదు నేను మంచిదాన్నే అనుకుంటామంట పౌలు గారు అదే మనకు నేర్పుతున్నాడు ఈ రోజు అయినా నువ్వు ఇందువలన విమర్శించుకోకపోతే నన్ను నేను విమర్శించుకోకపోతే నేను నా క్రియలు సరిచేసుకోకపోతే నేను నీతిమంతుడిగా దేవుని ఎదుట కనపడను ఇదే పౌలు గారు చెప్తున్నాడు ఖచ్చితంగా పౌలు గారు చెప్పే మాట ఉండియో ఆయన అంటాడు కదా మరణించే సమయంలో కూడా కష్టతరమైన సమయంలో వృద్ధాప్యమందుకు ఉన్నాడు ఆయన వృద్ధాప్యం వరకు ఉన్నాడు కష్టాలు పడతా శ్రమలు పడతా జైలు చేస్తా సెరసాల్లో ఉంటూ కష్టాలతో ఉంటూ అంటున్నాడు నేను ఇక్కడ నుంచి వెడలిపోతే బాగుండు నా తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటాను ఒక మాట